నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. చూసింది కదా మన వరసిద్ధి ఆర్ట్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా, అండ్ అలానే లొకేషన్ కూడా మీకు వీడియో ద్వారా చూపిస్తా. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 4. ఇది లొకేషన్ వచ్చేసి మన వరంగల్ కాశీబుగ్గ జంక్షన్ ఉంది కదా, జంక్షన్ నుంచి స్ట్రేట్గా మన వీణుగోపాల మార్కెట్కి వెళ్తుంటే సర్కిల్ వస్తుందా, సర్కిల్ నుంచి రైట్ సైడ్ చూస్తుంటే మన వరసిద్ధి ఆర్ట్స్ వాళ్ళు అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు ఆ వర్క్ అప్డేట్స్ అయితే వచ్చేసి అమ్మవారు వచ్చేసి రైట్ సైడ్ లయన్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి టైగర్. మన బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్తో అయితే అమ్మవారి శారీ అయితే రావడం జరిగింది. అండ్ ఇంకా ఏంటంటే ఆయుధాలు అనేది ఇంకా మొత్తం కంప్లీట్గా అయితే ఇంకా పెట్టలేదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే గోల్డ్ వర్క్ మొత్తం వర్క్ అయితే మాత్రం టోటల్గా అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. మేబీ ఇంకా ఈ చేతులకు ఫింగర్స్కి ఇంకా మెహందీ అనేది కొంచెం పెండింగ్ వర్క్ ఉన్నట్టున్నది నాకు చేతి మేబీ. అండ్ అమ్మవారి ఫేస్లో కూడా మంచి గ్లో చూసింది కదా అమ్మవారి ఫేస్లో. అండ్ ఆభరణాలు కూడా మన రియల్గా అయితే ఏ విధంగా గోల్డ్ ఉండదో ఆ విధంగా అయితే ఉండడం జరిగింది అండి. అలానే ఇంకో అమ్మవారి విగ్రహం చూపిస్తా. ఇక్కడ ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే మన సూర్య చక్ర ఉంటాయి కదా బ్యాక్గ్రౌండ్లో, ఆ మోడల్ అయితే ఉండడం జరిగింది. సేమ్ మోడల్ కాకపోతే ఇక్కడ యూనిక్ మోడల్గా అయితే అన్నవాళ్ళు అయితే చేయడం జరిగింది కదా. ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే అమ్మవారు వచ్చేసి వాహనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ శారీ వచ్చేసి రెడ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్, అండ్ అలానే గ్రీన్ కలర్ కూడా షేడింగ్ అయితే రావడం జరిగింది, బ్లూ కలర్ కూడా. అలానే ఇక్కడ బార్డరింగ్ వచ్చేసి శారీకి బ్లూ కలర్ అండ్ సిల్వర్ కలర్తోనైతే షేడింగ్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారి పట్టీలు అండ్ కాళ్ళకు ఏళ్ళకు మెహందీ కూడా ఉండడం జరిగింది. ప్రతి ఒక్క చేతి ఏళ్ళకు మెహందీ పెయింట్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే చేతులకు గాజులు కూడా వచ్చింది కదా, గాజులు కూడా మొత్తం కలరింగ్తో అయితే రావడం జరిగింది చూడండి. చూసింది కదా ఇక్కడ ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే అమ్మవారు వచ్చేసి లయన్ పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే శారీ వచ్చేసి బ్రింజాల్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్ అండ్ బ్లూ కలర్ కూడా ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తము బార్డరింగ్ వచ్చేసి శారీది బార్డరింగ్ వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ పట్టీలు అండ్ కాళ్ళకు ఏళ్ళకు మెట్టలు మెహందీ చూసింది కదా ఎంత బ్రహ్మాండంగా అయితే ఉండడం జరిగిందో. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ వరకు కూడా చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ అమ్మవారి బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో, అండ్ అలానే చేతికి కడాలు కడాలు చూసింది కదా కడాలు కూడా చాలా బాగున్నాయి. అండ్ ప్రతి ఒక్క బార్డరింగ్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆభరణాలు కూడా మంచి ఫినిషింగ్ ఫినిషింగ్ కదా. అమ్మవారి ఫేస్ కూడా మీకు చూడండి ఇంత స్మైల్ ఫేస్ అంటే చాలా స్మైలింగ్ ఫేస్. అండ్ అలానే అమ్మవారి బ్యాక్గ్రౌండ్లో కూడా అమ్మవారితో ఉండడం జరిగింది చూడండి కదా. అండ్ కిరీటానికి కూడా బింజాల్ కలర్ బ్లూ కలర్ అండ్ అలానే గ్రీన్ కలర్ కూడా ఉండడం జరిగింది చూడండి. ఫేస్ కూడా చూసింది కదా కలరింగ్ వర్క్ మాత్రం సూపర్. ఇంకో అమ్మవారి విగ్రహం చూపిస్తాం మీకు. ఇక్కడ ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే టూ లయన్స్ అండ్ అలానే అమ్మవారి శారీ వచ్చేసి బ్రింజాల్ కలర్ అండ్ బ్లూ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్తో అయితే రావడం జరిగింది చూసింది కదా. అండ్ మనం ఉద్యోగం చూసినప్పుడు అయితే పిల్లోస్కి వర్క్ అనేది కంప్లీట్ కాలేదు, ఇప్పుడు పిల్లోస్ కూడా వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ అమ్మవారి శారీ వచ్చేసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్లో అండ్ ఆభరణాలు కూడా చాలా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది. అమ్మవారి ఫేస్లో స్మైలింగ్ కూడా చూడండి ఎంత బాగున్నదో చూసింది కదా. బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా నీట్గా అయితే రావడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మవారికి ఆభరణాలు అనేది చాలా నిండుగా అయితే కనబడడం జరుగుతుంది చూసింది కదా. Thank you.
సార్ లాంగ్ వ్యూ నుంచి మీకు మొత్తం అమ్మవారి విగ్రహం అయితే చూపిస్తున్నా చూడండి. ఇంకొక అమ్మవారి విగ్రహం చూపిస్తాను మీకు, సేమ్ మోడల్ అమ్మవారి విగ్రహం. అంటే ఇంతమంది మనం చూసినాం బ్యాక్ సైడ్ నా అమ్మవారితో ఉండడం జరిగింది, కాకపోతే అమ్మవారి శారీ అనేది కొంచెం చేంజెస్, స్కై బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్స్ లో అయితే ఉండడం జరిగింది చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహాలు అండ్ అలానే ఇంకో యూనిక్ మోడల్ అమ్మవారి విగ్రహం కూడా చూపిస్తా. యూనిక్ మోడల్ సేమ్ అంటే ఇక్కడ అమ్మవారి వచ్చేసి టైగర్ అండ్ మన కింద పర్వతాలు ఉండడం జరిగింది. పర్వతాలు అమ్మవారి వచ్చేసి పర్వతాల పైన కూర్చొని ఉండడం జరిగింది. రైట్ సైడ్ నా లయన్, లెఫ్ట్ సైడ్ నా టైగర్ అండ్ శారీ వచ్చేసి రెడ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్ అండ్ ప్యారెంట్ గ్రీన్ కలర్ బ్లౌజ్. అమ్మవారి ఫేస్ లో కలర్ చూడండి, ఇంత స్మైలింగ్ ఫేస్ అంటే. అండ్ అలానే ఇది వచ్చేసి యూనిక్ మోడల్. యూనిక్ మోడల్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో త్రిశూలాలు అండ్ మహాదేవుడు అయితే ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. ఇంకో యూనిక్ మోడల్ అమ్మవారి విగ్రహం చూపిస్తాం మీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో యూనిక్ మోడల్ అమ్మవారి విగ్రహం, సేమ్ పర్వతాలు కూడా. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ మనం చూసుకున్నట్టయితే చక్రాలు అండ్ మన నాగపాము నాగేంద్ర స్వామి వారి అయితే ఉండడం జరిగింది, చూసింది కదా. చూసింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహాలు మాత్రం మొత్తం చోట్ల అయితే మీకు చూపించాను. అండ్ అలానే నా వీడియో నచ్చినట్టు మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకు, బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి ఆల్ అనండి. అండ్ అలానే నా వీడియో నచ్చినట్టు మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి కలుస్తా కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.